రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్ర ఆత్మకూరు పట్టణంకు చేరుకుంది. ఈ సందర్భంగా నెల్లూరుపాలెం నుండి ఆత్మకూరు పట్టణంలోకి భారీ ర్యాలీ సాగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలి అంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు సైకిల్ గుర్తుకు ఓట్లు వేస్తే ఆ నాయకులు లబ్ధి పొందుతారని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే నేరుగా మీకే లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ప్రత్యేక హోదానే మా ప్రధాన లక్ష్యమని, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వెంటనే ప్రత్యేక హోదా లభిస్తుందని చెప్పారు. బస్సు యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు కన్పూరు బాపురాజు, కాంగ్రెస్ పార్టీ మీడియా ఇన్ఛార్జి తులసిరెడ్డి, ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జి చేవూరు శ్రీధరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియోజకవర్గం నెల్లూరు కోరల నియోజకవర్గం, నెల్లూరు నగర నియోజకవర్గం పూర్తి చేశామని 64 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ మరియు 13 నియోజకవర్గాలు 2005 రఘువీరారెడ్డి గారి నాయకత్వంలో మన పాత దంపతుల దిశా నిర్దేశంలో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం సైనికుల వలె పాటు చేస్తూ ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది రాష్ట్రానికి. కాంగ్రెస్ పార్టీ గెలిచి ఉండింటే అమలు పరిచి ఉండేది, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉండేది, దుగిరాజపట్నం ఓడరేవు పూర్తి చేసి ఉండేవి, చట్టంలో ఉన్న అన్ని అంశాలు పూర్తి చేసి ఉండేవి. ప్రత్యేక హోదా వచ్చి ఉండింటే ఈరోజు 2.5 లక్షల అప్పుల పాలయ్యేది కాదు ఈ రాష్ట్రం. కేంద్రం నుంచి పుష్కలంగా మనకు నిధులు వచ్చేవి, పరిశ్రమలు వచ్చేవి, ఉద్యోగాలు వచ్చేవి. భారతీయ జనతా పార్టీ 10 ఏళ్ళు ఇస్తామని చెప్పి మోసం చేసినారు, ద్రోహం చేసినారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ప్రత్యేక హోదా కావాలన్నా వద్దా? రాజీవ్ గాంధీ ఈ దేశానికి ప్రాణ త్యాగాలు బలిదానం చేసిన కుటుంబం, చెప్పండి ప్రత్యేక హోదా కావాలంటే ఎవరు రావాలి? సోమశిల ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే ఎవరు రావాలి? మీకు ఇక్కడ సంఘం బ్యారేజీ పూర్తి కావాలంటే ఎవరు రావాలి? రైల్వే జోన్ కావాలంటే ఎవరు రావాలి? రైతుల రుణమాఫీ కావాలంటే ఎవరు రావాలి? మహిళలకు 4 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా కావాలంటే ఎవరు రావాలి? మైనారిటీలకు రక్షణ కావాలి అంటే ఎవరు రావాలి? దళితులకు రక్షణ కావాలంటే ఎవరు రావాలి? రైతులకు గిట్టుబాటు ధర కావాలంటే ఎవరు రావాలి? రాహుల్ గాంధీ రావాలి, రాహుల్ గాంధీ ప్రధాని కావాలి.
రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే మీరేం చేయాలి? ఏది రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఏ గుర్తు కొట్టేస్తారో ఒక్కసారి చూపించండి తల్లి. మీరు అమ్మ నా తల్లి ఇంకా గుర్తు పెట్టుకున్నారమ్మా హస్తం గుర్తు. కొంతమంది నకిలీలు వచ్చి అప్పుడే కాంగ్రెస్ గుర్తు ఫ్యాన్ అని చెప్పనేస్తున్నారమ్మా హస్తం గుర్తు. తల్లి మీరందరూ కూడా హస్తం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు, అగ్రగామి ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. ఆత్మకూరులో సంగం బ్యారేజ్ పూర్తి అవుతుంది, సోమశిల కాలువ పూర్తి అవుతుంది, హై లెవెల్ కాలువ పూర్తి అవుతుంది, రైల్వే స్టేషన్ రైల్వే లైన్ స్టేషన్ పూర్తి అవుతుంది,